ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. మనకు సంతోషాన్ని కలిగించేది ఏది? నదిలో బోటు షికారు చేసినప్పుడు మనకి సంతోషం కలుగుతుందా? మనకు నచ్చిన నాయకుడు గెలిస్తే మనకి సంతోషం కలుగుతుందా? లేకపోతే భారత జట్టు వరల్డ్ కప్ను గెలిస్తే మనకి సంతోషం కలుగుతుందా? లేకపోతే ఏదైనా మంచి భోజనం తింటే మనకి సంతోషం కలుగుతుందా? ఇలాగూ అనేకమైన వందల విషయాలు మనకు సంతోషాన్ని కలిగించగలవు. అయితే అపొస్తలైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1:24 తనకు సంతోషాన్ని కలిగించే విషయాన్ని ప్రస్తావించాడు. అది ఇలాగుంది: ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇక్కడ అపొస్తలైన పౌలు క్రీస్తు కొరకు సంఘం కొరకు శ్రమ పడుట తనకు సంతోషముగా చెప్తున్నాడు. నిజంగా ఇలాంటి మనస్సు మనలో ఎంతమందికి ఉంది? మనలో ఎంతమంది దేవుని కొరకు పనిచేయటంలో సంతోషిస్తున్నారు, లేక దేవుని కొరకు శ్రమ అనుభవించటంలో సంతోషిస్తున్నారు? ఈ వాక్యం వింటుండగా మన సంతోషాలు కూడా సవరించబడి క్రీస్తును బట్టి, క్రీస్తు శరీరము కొరకైన ప్రయాసను బట్టి మనము సంతోషించే వారముగా ఉండాలి. ముఖ్యంగా శ్రమల యందు మనం ఎందుకు సంతోషించాలి అంటే, శ్రమ ద్వారా మన అమూల్యమైన విశ్వాసము శుద్ధపరచబడుతుంది. గనుక శ్రమల యందు మనము సంతోషించాలి. సఫరింగ్ ఈజ్ ఎ రిఫైనింగ్ ఫైర్ దట్ ప్యూరిఫైస్ అవర్ ఫెయిత్. ఈ విషయాన్ని పేతురు తాను రాసిన 1:6-7 తెలియచేశాడు. రెండవదిగా, శ్రమల యందు సంతోషము అనేది సహజమైన వాటి వల్ల కలిగే సంతోషం కాదు, అతీతమైన ఆత్మ ద్వారా కలిగే సంతోషం. మూడవదిగా, శ్రమల యందు సంతోషించుట ద్వారా మనము ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుకోగలం. నాలుగవదిగా, శ్రమల యందు సంతోషించుట అనేది మన చుట్టూ ఉన్న ప్రస్తుత పరిస్థితులపై ఆధారపడదు, కానీ దేవుని యొక్క సార్వభౌమత్వం మీద ఆధారపడుతుంది. దిస్ జాయ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ బట్ ది సావరినిటీ ఆఫ్ గాడ్. చివరిగా, శ్రమల యందు సంతోషించుట అనేది దేవునిపై మనకున్న విశ్వాసానికి సూచన. వీ కెన్ రీజాయిస్ ఇన్ సఫరింగ్స్ బికాస్ వీ నో దట్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ గుడ్. గనక ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, శ్రమల యందు సంతోషించి ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుకోనము. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మేమందరము నీ కొరకు మేము శ్రమ అనుభవించుట ద్వారా సంతోషించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.